నమస్కారం. మెట్రో న్యూస్ కు స్వాగతం. అష్టాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంతో పాటు జిల్లాలోని శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి వేడుకలు అధికారులతో పాటు సిబ్బంది సహకారంతో ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఎస్పీ డాక్టర్ పకీరప్ప అన్నారు. ఈ మేరకు శ్రీశైలంలో జరిగిన కార్యక్రమంలో పోలీసు అధికారులతో పాటు ప్రభుత్వ అధికారులను ఆయన ఘనంగా సన్మానించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా అందరూ సమన్వయంతో భక్తుల భద్రత క్షేమమే లక్ష్యంగా బాగా పనిచేసి శ్రీశైలం బ్రహ్మోత్సవాలను విజయవంతంగా పూర్తి చేశారని జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప కాగినెల్లి అన్నారు. కర్నూలు జిల్లాలోని ముఖ్యమైన శైవ క్షేత్రాలతో పాటు లక్షల మంది దర్శించుకున్న శ్రీశైలం బ్రహ్మోత్సవాలు కూడా ప్రశాంతంగా ముగియటంతో జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప మాట్లాడుతూ, శ్రీశైలం దేవస్థానం, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సేవకులు, జిల్లా పోలీసు యంత్రాంగం, ఇతర శాఖల సమన్వయంతో అంతా కలిసికట్టుగా సమర్థవంతంగా విధులు నిర్వహించడంతో అందరి కృషి ఉందన్నారు. ప్రధానంగా బందోబస్తు విధుల్లో జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని అన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. శనివారం శ్రీశైలం బందోబస్తు విధుల నుంచి కర్నూలు జిల్లాకు, ఆయా జిల్లాలకు తిరుగు ప్రయాణమైన పోలీసు అధికారులను శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అతిథి గృహంలో శ్రీశైలం దేవస్థానం ఈవో కె రామారావుతో కలిసి జిల్లా ఎస్పీ పక్కీరప్ప పోలీసు అధికారులను, పలు ప్రభుత్వ శాఖల అధికారులను, సిబ్బందిని అభినందించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు చక్కగా రద్దీని నియంత్రించారని ప్రశంసించారు. రద్దీ ప్రదేశాలు, ప్రధాన కూడళ్లు, భక్తుల రద్దీ, క్యూలైన్ల, కంపార్ట్మెంట్ల పరిస్థితిని కంట్రోల్ రూమ్ నుండి సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా పర్యవేక్షణలో కమ్యూనికేషన్ పోలీసు బాగా పనిచేశారని అన్నారు. ఎక్కడా దొంగతనాలు జరగకుండా ముందుగానే సీసీఎస్ పోలీసులు ఫింగర్ ప్రింట్ యాప్ ద్వారా నేరస్తులను గుర్తించి పట్టుకున్నారని అన్నారు. కర్నూలు పోలీసు సేవాదళ పోలీసులు తప్పిపోయిన దివ్యాంగులు, పిల్లలు, వృద్ధులను బాధిత తల్లిదండ్రులకు అప్పగించడంలో బాగా పనిచేశారని అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, లోటుపాట్లు లేకుండా అందరూ బాగా పనిచేశారని చెప్పారు. హోంగార్డు స్థాయి నుండి అడిషనల్ ఎస్పీ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ నిర్విరామంగా కృషి చేశారని తెలిపారు. నగర శివాలయంలోని శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంతో పాటు నగరంలోని సంకల్బాగ్లోని శ్రీ భవానీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా జరిగిన లింగోద్భవ అభిషేకం, స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పునీతులయ్యారు. నగర శివార్లలోని జగన్నాథ గట్టుపై వెలసిన శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో గత రాత్రి మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శుక్రవారం తెల్లవారుజాము నుండి ప్రారంభమైన ఈ వేడుకలు అశేష భక్త జనావళి మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో లింగోద్భవ అభిషేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రూపాల సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అర్ధరాత్రి 12 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదిన వేడుకల నేపథ్యంలో జగన్నాథ గట్టుపై వెలసిన శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంతో పాటు ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివెరిసింది. శివనామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. ఈ వేడుకలలో కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివరాత్రి ఆవశ్యకతను గురించి ఆధ్యాత్మిక గురువులు ప్రసంగాన్ని వినిపించారు. ఈ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అదృష్టం పృథ్వీపతి అన్నారు. అనంటే విష్ణు అంశ లేనటువంటి వాడు రాజు కాలేడు అని. ఎవడైనా ఒకడు అధికారంలో ఉన్నాడు అని అంటే వాడికి విష్ణువు యొక్క కటాక్షం ఉంటుందట. ఎవరైనా అందంగా జన్మించారు అని అంటే వాళ్ళు పూర్వజన్మలో అమ్మవారి యొక్క ఆలయాన్ని కట్టించుంటారట. తెలుసా, ఇప్పుడు అందంగా పుట్టే వాళ్ళంతా పూర్వజన్మలో అమ్మవారి ఆలయాన్ని కట్టించుంటారు. కానీ వాడికి ఈ జన్మలాస్ఫూర్తులు గుర్తుకుండా నేను అందంగా అవడని రెచ్చిపోతుంటాడు. కానీ అందంగా లేనందుకు చాలా మంది ఆనందించాలి. ఎందుకంటే ఎవరు యాసిడ్ వేరు కాబట్టి అందంగా ఉన్నారనుకోండి, ఎవడో ఒకటి తీసుకొచ్చి యాసిడ్ పోసాడనుకోండి, చాలా కష్టం. అందుకని మరక మంచిది అన్నట్టు కొన్ని సందర్భాల్లో ఇది కూడా చాలా ముఖ్యం. దేవుడు కొన్ని లోపాలు కొందరికి ఇస్తాడు, కానీ ఆ లోపాలు మనకి చాలా ఉపయోగపడే విధంగా ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, బాధపడకూడదు. నేను ఇంత అల్లగా పుట్టానే,
నేను నాకు దేవుడు కాళ్ళు ఇవ్వలేదే కళ్ళు ఇవ్వలేదని ఎప్పుడు బాధపడకుండా గుర్తుపెట్టుకో. నీ పుట్టుకకు ఏదో ఒక అర్థం ఉంది, అందుకే నువ్వు అట్లా పుట్టావు. అలాగే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక అంశాలు అందరినీ అలరించాయి. చిన్నారులు చేసిన ఆధ్యాత్మిక ముత్యాలను తిలకిస్తూ అందరూ భక్తిభావంతో పరవశించారు. ఈరోజు తెల్లవారుజాం వరకు శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు కొనసాగాయి. వేడుకల సందర్భంగా ఆ స్వామివారి ఆలయం పరిసరాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ
నగరంలోని సంకల్బాగ్లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని శ్రీ భవానీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజాము నుండి ప్రారంభమైన ఈ వేడుకలు శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా ఆలయంలో నిన్న రాత్రి 11:30 గంటలకు లింగోద్భవ అభిషేక కార్యక్రమాన్ని భక్తజన సందోహం సమక్షంలో నిర్వహించారు. అనంతరం 12:30 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ద్వాదశ జ్యోతిర్లింగాల నుండి తెప్పించిన పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలను ఆలయ కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు. మహాశివరాత్రి వేడుకల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కల్లె చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ ఆలయంలో జరిగిన మహాశివరాత్రి వేడుకల గురించి వివరించారు. శివరాత్రి సందర్భంగా హరిహర క్షేత్రంలో స్వామివారికి ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి సాయంకాలం 8 గంటల వరకు అభిషేకాలు రుద్రాభిషేకాలు అనేది వైభవంగా జరిగాయి. రాత్రి 11:30 నుంచి 12:30 వరకు లింగోద్భవ దర్శన అభిషేకం అనేది జరిగింది. ఈ యొక్క అభిషేక కార్యక్రమానికి పురప్రజలు చాలామంది భక్తులు ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాల నుంచి పవిత్ర జలాలు అనేది తెప్పించాం. ఆ జలాలతో ప్రతి ఒక్క భక్తునికి అభిషేకం చేసుకునే ఏర్పాట్లన్నిటి నిన్న చేయడం జరిగింది. అట్లాగే లింగోద్భవ కాల దర్శనం అయిన తర్వాత స్వామివారికి 12:30 రాత్రి శివపార్వతుల కళ్యాణం అనేది అత్యంత వైభవపేతంగా జరిగినది. ఆ కార్యక్రమానికి భక్తులు 100 మంది భక్తులు పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించారు. ఈరోజు ఉదయం 9:00 స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం అనేది అత్యంత వైభవంగా జరిగింది. ఈరోజు గుడికి అభిషేకం అన్నాభిషేకం కార్యక్రమంలో పాల్గొని అభిషేక కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి యొక్క ప్రసాద వితరణ అనేది ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఈరోజు సాయంకాలము స్వామివారికి రథోత్సవం అనేది ఉంటుంది. కర్నూలు నగర పురవీధుల్లో NR పేట కొత్తపేట ప్రకాశ్ నగర్ పురవీధుల్లో స్వామివారికి రథోత్సవం అనేది ఉంటుంది. నగరంలోని KVR కళాశాలలో ఈ నెల 26-27 తేదీల్లో తెలుగు సాహిత్యం చరిత్ర సంస్కృతి సమాలోచన అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి అన్నారు. ఈ మేరకు కళాశాలలో జరిగిన కార్యక్రమంలో సదస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని ఆమె ఆవిష్కరించారు. నగరంలోని KVR మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 26-27 తేదీల్లో జరగనున్న తెలుగు సాహిత్యం చరిత్ర సంస్కృతి సమాలోచన అనే అంశంపై జరగనున్న అంతర్జాతీయ సదస్సు వివరాలతో కూడిన బ్రోచర్ను ఆ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి రాజేశ్వరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ షమీదా బేగం, కళాశాల తెలుగు అధ్యాపకురాలు విద్యావాహినీదేవి, చరిత్ర శాఖ అధ్యక్షులు ప్రకాష్, అధ్యాపకులు ఎమ్మాన్యుయల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా KVR మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఈ నెల 26-27 తేదీల్లో తెలుగు భాష గొప్పతనం గురించి, దాని చరిత్ర సంస్కృతిపై సమగ్రంగా చర్చించటంపై అంతర్జాతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సును కళాశాల తెలుగు అధ్యయన శాఖ, చరిత్ర అధ్యయన శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. తమ కళాశాలలోని అసెంబ్లీ హాల్లో జరిగే ఈ అంతర్జాతీయ సదస్సుకు దేశ విదేశాల నుండి తెలుగు భాష పండితులు, చరిత్ర ఉపన్యాసకులు హాజరవుతున్నారని ఆమె వివరించారు. తెలుగు భాష గొప్పతనంపై తమ కళాశాలలో అంతర్జాతీయ సదస్సును నిర్వహించడం ఆనందంగా ఉందని ఆమె వివరించారు. మా KVR మహిళా కళాశాలలో తెలుగు డిపార్ట్మెంట్ మరియు హిస్టరీ డిపార్ట్మెంట్ రెండు కలిసి ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. ఆ తెలుగు తనాన్ని ఇప్పుడు ఈ మధ్యకాలంలో తెలుగుకి దానికి కావలసినంత విలువ ఇవ్వలేకపోతున్నారన్న ఒక తాపత్రయంతో ఒకసారి చరిత్రను పరిశీలించుకుని తెలుగు ఏ రకంగా
ఏ విధంగా ఎంత గొప్ప భాషగా ఉన్నదో అది ఇప్పటి తరాలకు తెలుగు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం జరిగింది. ఇందులో చరిత్ర, సంస్కృతి, తెలుగు సాహిత్యం, చరిత్ర, సంస్కృతి సమాలోచన అని చెప్పడం జరిగింది. అందుకని ఈ తెలుగు సాహిత్యం ఏ విధంగా సమాజం మీద తన యొక్క ప్రభావాన్ని చూపించిందో, ముందు నుంచి గతం నుంచి నేటి దాకా ఏ రకంగా దాని యొక్క ప్రభావం ఉందో అది తెలుసుకోవడానికి, నేటి తరం తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సుకి మారిషస్ నుంచి, తర్వాత కెనడా నుంచి వస్తున్నారు. వారే కాకుండా మన రాష్ట్రం నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలుగు శాఖ అధ్యక్షులు అందరూ కూడా వస్తున్నారు. కనుక ఈ సదస్సు విజయవంతం అవుతుందని, తర్వాత అందరూ ఈ సదస్సుకు వచ్చి దీన్ని బాగా విజయవంతం చేయాలని కోరుకుంటూ, నేపథ్యంలో మన భాష, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, చరిత్ర, సంస్కృతులు అన్నీ కూడా కాస్త అలసత్వానికి లోనవుతున్నటువంటి విషయం మనందరినీ కూడా ఆందోళన కలిగించే విషయమే. ఈ నేపథ్యంలో కేవీఆర్ కళాశాల తెలుగు అధ్యయన శాఖ మరియు చరిత్ర అధ్యయన శాఖల ఆధ్వర్యంలో 2 రోజుల అంతర్జాతీయ స్థాయి సదస్సును ఏర్పాటు చేసుకున్నాము. తెలుగు సాహిత్యము, చరిత్ర మరియు సంస్కృతి అనే అంశం పైన ఈ సదస్సు 2 రోజుల పాటు నిర్వహించబడుతుంది. శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని కుర్ని సంక్షేమ సంఘ నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు వాసుదేవయ్య అన్నారు. ఈ మేరకు మహాశివరాత్రి సందర్భంగా కలశాభిషేకం కోసం కలశాలతో, దీపాలతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ముజఫర్ నగర్ నుంచి కుర్ని సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని కల్లూరులోని శ్రీ నీలకంఠేశ్వర స్వామికి కలశాభిషేకం మరియు దీపోత్సవ కార్యక్రమం నిర్వహించేందుకు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుర్ని సంక్షేమ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, వాసుదేవయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహాశివరాత్రిని పురస్కరించుకుని గత 3 సంవత్సరాలుగా తమ కుర్ని సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామికి కలశాభిషేకం, దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. మహాశివరాత్రి రోజున శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే సకల శుభాలు కలుగుతాయని వారు అన్నారు. అలాగే శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని వారు వేడుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా 3 సంవత్సరాల నుంచి మహాకలశ పూజలు నిర్వహిస్తున్నాము. ఇది ముజఫర్ నగర్ నుండి మరి కల్లూరు శ్రీ నీలకంఠేశ్వర దేవాలయం వరకు ర్యాలీగా 88 కలశాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆనందోత్సవాల మధ్యన పిల్లలు దీపాలంకరణ చేసుకొని ఇక్కడ ఈ కార్యక్రమానికి మరి ర్యాలీగా బయలుదేరి వచ్చారు. చాలా సంతోషకరమైన ఇది. మహాశివరాత్రిని చాలా ఘనంగా కల్లూరులో ఊరంతా ప్రదర్శనలు చేసి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరు భక్తాదులకు పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమము కల్లూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయము మరియు కుర్ని సంక్షేమ సంఘము ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. మరి మరింత ఘనంగా ప్రతి సంవత్సరము నిర్వహిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముజఫర్నగర్ నుండి కల్లూరులోని శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం వరకు కలశాలతో జలాలను తీసుకొచ్చి స్వామివారిని అభిషేకం చేయడం కోసం సుమారు 120 ర్యాలీగా వస్తూ వారు భక్తి ప్రవృత్తులతో ఉపవాస దీక్షతో కొనసాగిస్తూ ఈ గుడి వరకు తీసుకురావడం జరిగింది. అందరి ఉద్దేశం అంటే భగవంతుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయురాగ్యాలతో, సంపదలతో సుఖంగా ఉండేటట్టు జీవిస్తాడని చెప్పి శాసిస్తున్నాను. మహాశివరాత్రి రోజున శివపార్వతులను ఆరాధిస్తే సకల శుభాలు చేకూరుతాయని ఆలయ అర్చకులు అన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని నిర్వహించిన శివపార్వతుల కళ్యాణోత్సవంలో వారు పాల్గొన్నారు. నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న శ్రీ ఈశ్వర రామాంజనేయ స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు మరియు శివ పార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శివ పార్వతుల కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహాశివరాత్రి రోజున పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని వారు అన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈశ్వర రామాంజనేయ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం శివ పార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని వారు చెప్పారు. బ్రాహ్మణ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలకు గడువును పెంచడం సంతోషంగా ఉందని బ్రాహ్మణ ఆస్తుల పరిరక్షణ కమిటీ నాయకులు హనుమంతరావు అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని బ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్యాలయంలో బ్రాహ్మణ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ ఆస్తుల పరిరక్షణ కమిటీ నాయకులు హనుమంతరావు, చంద్రశేఖర్, రవిచంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ ప్రజల సంక్షేమానికి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కశ్యప స్కీమ్ ద్వారా అందిస్తున్న పథకాలకు ఈ నెల 29వ తేదీ వరకు తేదీని పొడగించడం సంతోషంగా ఉందన్నారు. తేదీని ప్రకటించడానికి కృషి చేసిన వారందరికీ వారు ధన్యవాదాలు తెలిపారు. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్కి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అర్హత కలిగిన వారందరూ కశ్యప స్కీమ్ను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కశ్యప స్కీము మరలా డేటు పొడిగించడం 29వ తేదీ ఫిబ్రవరి 29 వరకు పొడిగించడం అయినది. కశ్యప స్కీమ్కు అర్హత కలిగిన వారు వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా ఈ లైఫ్ సర్టిఫికెట్లు జమ చేసుకోవాలి. మీకు లైఫ్ సర్టిఫికెట్లు తెలియకున్న వారు మీ సేవా కేంద్రంలో వెబ్సైట్లో పోతే బ్రాహ్మణ కార్పొరేషన్ వెబ్సైట్లో ప్రతి ఒక్కరికి కశ్యప స్కీము అందుబాటులో వస్తుంది. అదేవిధంగా వేదవ్యాస విద్యా పథకం కింద వేదము అభ్యసించే విద్యార్థులు కూడా 29 వరకు అర్హత కలిగిన విద్యార్థులకు 29వ తేదీ వరకు కూడా వారికి కూడా ఇది చేసింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.